సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. అక్రమంగా ఉద్యోగాలు సాధించి అర్హత లేకపోయినా పిల్లలకు పాఠాలు చెప్తున్న వారికి కోర్టు గుణపాఠం చెప్పింది. నియామకాన్ని రద్దు చేయడంతో పాటు ఇన్నేళ్లు తీసుకున్న జీతం వడ్డీతో సహా తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో 25,753 మంది ఉద్యోగాలను కోల్పోయారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ 2014లో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజిత 7 పాఠశాలల్లో టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర స్థాయి నియామక పరీక్ష నిర్వహించి 2016లో నియామక ప్రక్రియ ప్రారంభించింది. 24,640 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. చివరికి 25,753 మందికి ఉద్యోగం వచ్చింది. అయితే ఈ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సిబిఐ విచారణ జరగ్గా అక్రమాలు బయటపడ్డాయి. దీంతో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 25,000 మంది నియామక ప్రక్రియ చెల్లదని జస్టిస్ దేవాంగ్సు బసక్, జస్టిస్ మహమ్మద్ షబ్బర్ రషీదీతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. అంతేకాదు, అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారంతా గత 8 తాము తీసుకున్న జీతాలను వడ్డీతో సహా 4 వారాల్లోగా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. వసూలు బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. అలాగే ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లోగా కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఆ రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. ఈ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపి 3 నెలల్లో సిబిఐతో తదుపరి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.